एंपी निधुलतो वीलैनंत वरकु आस्पत्रुल अभिवृद्धि की कृषि चेस्तानी अनकापल्ली सत्यवती हामी इच्चारु। नेशनल हेल्थ मिशन आध्वर्यंलो 132 लक्षल व्ययंतो एर्पाटु चेसिन बालल सत्वर चिकित्सा केंद्रान्नि आमे प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్న సామాజిక ఆసుపత్రిలో రూట్ టాప్ సోలార్ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేశామన్నారు। దీనికి సంబంధించి 35 లక్షల నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆమె వివరించారు। ఇది అందుబాటులోకి వస్తే ఆసుపత్రిలో కరెంట్ సమస్య ఉండదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు। బిల్డింగ్ అవడి కూడా కంప్లీట్ అవుతుంది। మరో 2 నెలల్లో 8.85 లక్షల రూపాయలతో ఆ బిల్డింగ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది। ఇదే కాకుండా సుమారుగా 45 లక్షల రూపాయలతో మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ కూడా పక్కనే మరి కన్స్ట్రక్షన్ అవుతుంది। అది కూడా ఒక నెల 2 నెలల్లో కూడా అది కూడా 45 లక్షల రూపాయలతో మరి జరగడం జరుగుతుంది। మరి ఇప్పటికే మనందరికీ తెలుసు ఆ రోజు కరోనా మరి విపత్కర పరిస్థితుల్లో మరి ఆక్సిజన్ లేని సందర్భంగా ఎన్నో ఎంత మంది ప్రాణాలు పోయిని మరి వైజాగ్ కూడా లేని పరిస్థితుల్లో మరి ఆక్సిజన్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ఒక కోటి రూపాయలతో ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్ ను కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం। అది కూడా మరి ఇక్కడ ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది। అప్రే దాంతో పాటు ఆర్టీపీఎస్ఆర్ ల్యాబ్ కూడా మరి ఎంతమంది గతంలో మరి ల్యాబ్ టెస్ట్ చేయించాలంటే వైజాగ్ అలే పరిస్థితి అది కూడా 25 లక్షల రూపాయలతో ఇప్పటికే అది కూడా ఓపెన్ చేయడం జరిగింది। మరి సుమారుగా ఇప్పుడు 35 లక్షల రూపాయలతో కొత్తగా మరి అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అది కూడా కొత్తగా పుట్టిన పిల్లలకు మరి కేర్ తీసుకోవాలని యూనిట్ తో కూడా ఇప్పటికే ప్రారంభించు మరొక నెక్స్ట్ వీక్ గాని ఒక 10 రోజుల్లో ఆ బిల్డింగ్ కూడా మరి ప్రారంభించడం జరుగుతుంది। ముఖ్యంగా చూస్తే ఈ రోజు మన గౌరవ ఎంపీ గారు మన ఒక్క మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే 70 లక్షల రూపాయలతో ప్రపోజల్స్ పెట్టారు ఇప్పటికే శాంక్షన్ అయ్యింది। మరికొద్ది రోజుల్లో మరి మళ్ళీ ఎంపీ గారి ద్వారా శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం। అందులో సుమారుగా 70 లక్షల రూపాయలతో ఏంటంటే ముందు అందులో అత్యవసరం ఏంటంటే ఇదే హాస్పిటల్ బ్యాక్ ని లిఫ్ట్ గురించి మన జిల్లా పరిషత్ సమావేశంలో కొంతమంది మా దృష్టికి తీసుకొని వచ్చారు। ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది। ఆల్రెడీ ఇప్పటికే ప్రపోజల్స్ అయితే డిపార్ట్మెంట్ తరపున వెళ్ళాయి। ఒకవేళ అది ఏ కారణం చేత లేట్ అయినా ఇమిడియట్ గా కూడా నేను నా ఎంపీ నిధుల నుంచి ఎందుకంటే మరి ఎక్కువ మంది వీక్ గా ఉన్న పోస్ట్ ఆపరేటివ్ గాని గర్భిణీ వాళ్ళు గాని మరి ఫ్లోర్ ఎక్కేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వైద్యం పరంగా మరి నాకు దాని అవసరం తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇమిడియట్ గా దానికి కూడా నా ఎంపీ నిధుల నుంచి ఇంచుమించుగా ఇప్పుడు 3 నుంచి 4 లక్షల మధ్యలో అవుతుందని చెప్పారు। ప్రపోజల్స్ రాగానే అది కూడా నేను నా ఎంపీ నిధుల నుంచి ఖచ్చితంగా నేను రిలీజ్ చేయడం జరుగుతుంది। మూడవది హై డిపెండెన్సీ యూనిట్ హెచ్డియు యూనిట్ అంటాము। నిజంగా అది డాక్టర్స్ గా అసలు ఇవాళ యూనిట్ నేను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళంగానే నాకు కళ్ళమట నీళ్లు తిరిగినాయి। ఎందుకంటే 25 సంవత్సరాల నా వైద్య చరిత్రలో ఎన్నో కేసులు ఇమిడియట్ గా మనకి ఇటువంటి సదుపాయాలు ఉంటే బాగుండు కేజీహెచ్ కి వెళ్ళకుండా కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళకుండా ఎందుకంటే మన ప్రాంతవాసులకి ఒక పెద్ద హాస్పిటల్ కి ఎమర్జెన్సీ టైం లో వెళ్ళటం అంటే అయితే మనకి ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ అని రెండు రకాలుగా దీనిని మనం గ్రిడ్ కి దీన్ని ఇచ్చేయచ్చు కరెంట్ లేదు ఆఫ్ గ్రిడ్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు। సో ఇందులో ఏది బెస్ట్ అని డిస్కషన్స్ లో ఉంది। అంటే ఆఫ్ గ్రిడ్ అయితే ఇమిడియట్ గా పవర్ పోగానే మనకి ఇమిడియట్ గా మొత్తం హాస్పిటల్ అంతా కూడా లైటింగ్ వస్తుంది థియేటర్స్ గాని ఓపీలు గాని। ఆన్ గ్రిడ్ అయితే కరెంట్
కరెంటు వస్తుంది బట్ కరెంటు పోయినప్పుడు మనకి ఉండదు కాకపోతే హాస్పిటల్ కరెంటు బిల్ రాదు సో రెండిట్లో మనకి హాస్పిటల్ వరకు ఎమర్జెన్సీ కావాల్సిన ఆఫ్ గ్రిడ్ అని అనిపించింది సో అది ఏ విధంగా స్టోర్ చేసి ఏ విధంగా అనేది స్టడీ చేసి మనకి రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వ స్థలాన్ని పార్టీ కార్యాలయాలకు కేటాయించామని 2016 లో అప్పటి ప్రభుత్వం 340 జీవోను విడుదల చేసిందన్నారు తహసీల్దార్ శిరీష ఆ జీవో ప్రకారమే వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రగిరిలో ఉన్నత అధికారులు 33 సంవత్సరాల లీజుకు కేటాయించారని తెలిపారు కొంతమంది వ్యక్తులు దీనిపై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉన్నత అధికారులు కేటాయించారని ఆమె తెలిపారు నిబంధనలకు పూర్తిగా లోబడే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశారు శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి మీ ద్వారా అందరికి మేము తెలియజేస్తున్నాము థాంక్యూ వన్ అండ్ ఆల్ అందరికి నమస్కారం నా పేరు శిరీష తహసీల్దార్ చంద్రగిరి మండలం ఈ మధ్య పార్టీ కార్యాలయానికి సంబంధించి స్థలం కేటాయించిన విషయంగా రకరకాలైనటువంటి అడ్వర్స్ న్యూస్ పేపర్లో వస్తున్న కారణంగా దీనికి ప్రతిస్పందిస్తూ మేము కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాము సో మనకి 340 జీవో 2016 లో గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది దాని ప్రకారము పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాల వరకు లీజుకు కేటాయించొచ్చని చెప్పి దాంట్లో స్పెసిఫిక్ గా ఇవ్వడం జరిగింది దాని బేస్ చేసుకొని మన జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మన గౌరవ శాసన సభ్యులు జిల్లా కలెక్టర్ గారికి రిక్విజిషన్ సబ్మిట్ చేశారు దాని బేస్ చేసుకొని మనకి ఇక్కడ 95 96 97 సర్వే నంబర్లలో 2 ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి లీజ్ కేటాయింపు విషయమై ప్రపోజల్స్ పంపించడం జరిగింది దాని బేస్ చేసుకొని మన జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్ కి పంపించడంతో 367 జీవోని రిలీజ్ చేయడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ 33 సంవత్సరాలకి ఎకరాకి 1000 రూపాయలు చొప్పున 66000 రూపాయలను మన పార్టీ తరపున చలాన్ పే చేశారు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో దీంట్లో ఎటువంటి నార్మ్స్ పాటించకుండా ఎటువంటి రూల్స్ ని అతిక్రమించి వాళ్ళకి అన్యాక్రాంతం చేయడం జరిగిందని చెప్పి రకరకాలైనటువంటి అవాస్తవాలు మీడియా ద్వారా వస్తున్నాయి అవన్నీ పూర్తిగా అవాస్తవము ఏంటంటే ప్రతి స్టేజ్లోనూ జీవోను బేస్ చేసుకొని నిబంధనలు అతిక్రమించి లోబడే ఈ పార్టీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించడం జరిగింది అలాగే ఇది గతంలో పోలీస్ వారికి కేటాయించిన స్థలము అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తూ తిరుపతి అర్బన్ మండలము మంగళంలో వాళ్ళకి దాదాపు 2 ఎకరాల స్థలాన్ని వారి క్వార్టర్స్కి కేటాయించడం జరిగింది మన పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ స్థలాన్ని పరిశీలించి దాని మీద సాటిస్ఫాక్షన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తోంది ఏంటంటే ఇందులో ఎటువంటి అన్యాక్రాంతం కానీ ఎటువంటి భూ కబ్జాలు కానీ జరిగి ఉండలేదు రకరకాలైనటువంటి వారు వారికి తోచిన రీతిలో మీడియాలో రోజు రాసుకుంటూ వస్తున్నారు కడప పట్టణంలో పాత బస్టాండ్ దగ్గర రవీంద్రనగర్ కు వెళ్లే బ్రిడ్జి పైన నిరుపేదలు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఉన్న ఫలంగా అంగళ్లు ఎత్తివేయాలని మున్సిపల్ అధికారులు ఒత్తిడి చేయడంతో చిరు వ్యాపారులంతా కలిసి కమిషనర్కు తమ గోడు వినిపించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు గత 3 సంవత్సరాల నుండి మేము చిరు వ్యాపారం వృత్తిగా చేసుకుంటూ దీని మీదనే ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్నామని కూరగాయలు అమ్మగా వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఇటువంటి పరిస్థితుల్లో తమ దుకాణాలను ఖాళీ చేయించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు జీవనాధారమైన ఈ కూరగాయల అంగళ్లను వెంటనే ఎత్తివేయాలని మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి మా పరిస్థితిని చూసి కమిషనర్ మాకు ఒక నిర్దిష్టమైన ప్రాంతాన్ని కేటాయించి అంగళ్లను కొనసాగించేందుకు సహాయం చేయాలని కమిషనర్ను కోరారు కడపలో అనేక భూ కబ్జాలు జరుగుతుంటే భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోలేని చేతకాని మున్సిపల్ అధికారులు పేద చిరు వ్యాపారులపై జూలం ప్రదర్శించడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇచ్చారు నా పది గొడవలు దాకా పడ్డాయి
బ్రిడ్జి పైన వ్యాపారం చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు వ్యాపారం ఇక్కడ వ్యాపారం చేసుకోవద్దండి అని చెప్పినారు. మా పిల్లలు మా కుటుంబం ఎట్లా సాగాల, ఎక్కడ కూర్చొని ఇవ్వటం లేదు. ఇప్పుడు మేనేజర్ గారు తీసేసి వెళ్ళిపోండి, లేదంటే మీ అంగళ్ళు అన్నీ పడగొట్టేస్తాము అని చెప్తున్నారు. మేము ఎట్లా బతకాలా, మా కుటుంబ మా బిడ్డలు మేము ఏం తిని బతకాలా, మా బిడ్డలను ఎట్లా పోషించుకోవాలా, మేమేమన్నా తీసుకొని చేయాలి. మా ఈ బ్రిడ్జి పైన కొన్ని 20 కుటుంబాలు నివసిస్తున్నాయి, 20 కుటుంబాలు తీసేయండి అని చెప్తున్నారు. మేము ఏం చేయాలా, మేము ఎట్లా బతకాలా, ఇన్ని కుటుంబాలు సార్, మీరు దయచేసి మాకు ఈ దారి ఇక్కడ నిలబెట్టేటట్టుగా ఈ బ్రిడ్జి మీదనే పాత బస్ స్టాండ్ బ్రిడ్జి పైనే నిలబెట్టి మమ్మల్ని దయచేసి నిలబెట్టి వ్యాపారం చేసుకొని ఇవ్వండి సార్. కడప జిల్లా సిద్ధవటం మండలం టాకోల గ్రామ పంచాయతీ కాజీపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేత చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన నిత్యావసర వస్తువులపై విద్యుత్ ఛార్జీలపై ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఖాయమని, ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న సీతారాముల నూతన గుడికి తప్పకుండా సహాయ కార్యక్రమాలు చేస్తామని ఆయన అన్నారు. ఓయి గ్రామస్తులు ఘనంగా సాల్వా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ నాగమణిరెడ్డి, మాజీ వీఆర్ఓ మునిరెడ్డి ఓబిల్రెడ్డి, ధర్మసేనరెడ్డి లక్ష్మీనారాయణ, తిరుపతయ్య శ్రీనివాసులు, గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామస్తులు ఘనంగా సాల్వా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ నాగమణిరెడ్డి, మాజీ వీఆర్ఓ మునిరెడ్డి ఓబిల్రెడ్డి, ధర్మసేనారెడ్డి లక్ష్మీనారాయణ, తిరుపతయ్య శ్రీనివాసులు, గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తక్కువలు గ్రామ పంచాయతీ సిద్ధవటం మండలం కాజీపల్లె గ్రామానికి కాజీపల్లి కాలనీకి సర్లేనా మళ్ళీ స్టార్ట్ కాజీపల్లి కాలనీకి పెద్దలు మున్రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంట్ పదాధికారి అయినటువంటి నాగమణి రెడ్డి అన్న, గ్రామ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈ కాలనీని సందర్శించడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా చాలా ఐకమత్యంగా ఉంటూ ఈ ఊరికి ఒక గుడి కావాలని చెప్పి దాన్ని నిర్మించుకుంటూ ఉన్నారు. అది అద్భుతంగా ఉంది, మంచి లొకేషన్లో కూడా ఉంది. వీళ్ళ యొక్క యూనిటీ, వీళ్ళ యొక్క ధార్మిక భావన ఎంతో నచ్చింది. దీనికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. కడపల్లె కడప జిల్లా సిద్ధవట మండలం కాజీపల్లె గ్రామం తక్కువలు పంచాయతీ కాజీపల్లె సీతారామన కాలనీలో ఉండే ఆలయ అభివృద్ధి కోసం మన జగన్ రాజు గారు ఆలయ అభివృద్ధి కోసం సహాయం చేస్తానని కోరుచుంటున్నాము. మా గ్రామ ప్రజలందరూ సహకారంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జిల్లాలో కావచ్చు, మండలంలో కావచ్చు, ఎక్కడైనా సరేగా ఎవరైనా దాతలు ఉంటే సహకారం చేయాల్సిందిగా కోరుచున్నాము, ధన్యవాదాలు తెలుపుతుంటున్నాము. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో ప్రతి నెలా పౌర్ణమి గడియల్లో భక్తుల సమక్షంలో చండీ హోమం నిర్వహిస్తామని, అలాగే ఈరోజు 39వ చండీ హోమం ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ రాజన సత్యనారాయణ, ఆలయ మేనేజర్ సిహెచ్ రాంబాబు తెలిపారు. వృక్షోథ విల్వ తస్
శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువే ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి నెల పౌర్ణమి గడియల్లో అమ్మవారికి సాయం సంధ్యలో జరిగేటువంటి చండీ హోమంలో భాగంగా ఈరోజు 39వ చండీ హోమం అమ్మవారి యొక్క దివ్య శ్రీ చరణాల వద్ద జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా చండీ హోమంలో కూర్చునేటువంటి ఉభయదారులు ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా ఈ హోమద్రవ్యాలను హవిస్సుల్ని సమర్పించుకుని చాలా సంతోషంగా తృప్తిగా అమ్మవారికి చండీ హోమం చేసుకునేటువంటి అరుదైన ఆలయం మన నూకాలమ్మ తల్లి ఆలయం. ఈ క్రమంలో ప్రతీ నెల అంతే అనేక మంది వచ్చి ఇక్కడ ఈ భాగస్వాములు అవుతున్నారు. వారి యొక్క కుటుంబాల్లో ఎంతో అభివృద్ధి ఉన్నతి ఉంది అనేటువంటి విషయాన్ని వారే స్వయంగా వచ్చి అమ్మవారికి నివేదించుకుంటున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతీ నెలా జరిగేటువంటి పౌర్ణమి చండీ హోమంలో పాల్గొనవలసిందిగా భక్తులందరికీ మరోసారి ఆలయ కమిటీ నుంచి ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి మాసంలో వచ్చేటువంటి విశిష్టమైన పర్వదేలాలు అన్నింటిలో కూడా భక్తులే స్వయంగా పాల్గొనేటువంటి అరుదైన అవకాశం ఇచ్చింది మన నూకాలమ్మ తల్లి. ముఖ్యంగా పిలిచిన పలికే ప్రత్యక్ష దైవంగా కుంగు బంగారంగా కొలువైనటువంటి నూకాలమ్మ దివ్య సన్నిధిలో జరిగేటువంటి ఈ చండీ హోమం అత్యంత ప్రాధాన్యతని ప్రాముఖ్యతని సంతరించుకున్న విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాం. ప్రతి శుక్రవారం ఇక్కడ జరిగేటువంటి ప్రదక్షిణ సేవ మనందరికీ తెలుసు, 11 ప్రదర్శనలు ఒక శుక్రవారం నాడు మనం అనుకుని మనసులో కోరుకున్న అమ్మవారికి నివేదిక 11 ప్రదర్శనలను కనుక మనం ఆలయంలో చేసినట్టయితే మన కోరిక ధర్మబద్ధమైన న్యాయ సమ్మతమైన కోరికను తక్షణ అమ్మవారు నెరవేర్చడమే కాకుండా ఆ భక్తుల యొక్క కుటుంబంలో ఏదైతే ఈతి బాధలు కష్టాలు ఉన్నాయో వాటిని తొలగిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ క్రమంలో 11 శుక్రవారాలు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ఆదివారం 108 ప్రదర్శనలతో అమ్మవారికి ఈ ప్రదర్శన సేవను పూర్తి చేసుకుంటుంటారు భక్తులు. ఇది ఆలయంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి, వీటన్నింటినీ కూడా వినియోగించుకోమని కోరుతూ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈ రోజున చండీ హోమం అత్యంత వైభవపేతంగా అమ్మవారి దివ్య సన్నిధిలో దివ్య సంకల్పంతో జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్ పీఎం నరేంద్ర మోదీ 8 ఏళ్ల పాలనలో విజయవంతంగా అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాల సదస్సును ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముందు చూపుతో అన్ని వర్గాల జీవన ప్రమాణాలకు మెరుగుపరిచేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. గిరిజనులు ఆదివాసీల కోసం పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. అసలైన హిందూ అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ ఆలయంలోని దేవుళ్లకు సున్నం పెట్టే రకమని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే పోడు భూములు సాగు చేసే రైతులకు పట్టాలిస్తామని హామీఇచ్చారు. కరోనా సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ప్రవేశపెట్టారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పేదలు ఇల్లు కట్టుకుంటున్నారని వివరించారు. సమావేశాన్ని ఈరోజు
మన దేశ సబ్కా వికాస్ కార్యక్రమానికి కిరేటి సోమన్న ఎంపీ సేవాలాల్ మహారాజ్ కి తెలంగాణ పోరాటాన్ని ఆంధ్ర పాలకులకు చూపెట్టాలన్న రోజు ఈ మానుకోట గడ్డ సమైక్యవాదులని తరిమి కొట్టినటువంటి గడ్డ అంత పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ ఈనగాసి నక్కల పాలైనట్టయింది తప్ప మా గిరిజన బిడ్డలకు న్యాయం జరగలేదు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కుమ్మరికుండ తండాలో జంతు జనన నియంత్రణ కేంద్రంను జిల్లా కలెక్టర్ కె శశాంక సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు 2021-22 సంవత్సరంలో 1225 మగ కుక్కలకు 599 ఆడ కుక్కలకు మొత్తం 1824 కుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేయడం జరిగిందని 28 కుక్కలు రక్షించబడ్డాయి 6 కుక్కలను దత్తత ఇవ్వగా 2022-23 సంవత్సరంలో ఏప్రిల్ మే నెలల్లో కలిపి 180 మగ కుక్కలు 81 ఆడ కుక్కలు మొత్తం 261 కుక్కలకు నియంత్రణ ఆపరేషన్ చేయడం జరిగిందని ప్రతిరోజు 4 నుండి 5 వరకు నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తున్నామని అధికారులు కలెక్టర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారి టి సుధాకర్ డాక్టర్ రాజేష్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగ యువతి యువకులు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు ఎన్వి నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వి విద్యాలయంలో రూరల్ డిజిటల్ అకాడమీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ కొమరయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణ పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదన్నారు ప్రభుత్వ ఉద్యోగాలకు సంసిద్ధమయ్యే యువతకు ఈ శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సంప్రదాయ నృత్యాలు చూపుర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది నా కొడుకు పెద్ద ప్రయోజకుడు అవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఆ ప్రయోజకుడు చేయాలని ఇనిషియేట్ తీసుకున్న మన అచితరావు గారికి స్వాగతం పలకాలి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టాలి ఈ రూరల్ డిజిటల్ అకాడమీ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ అవకాశాన్ని మీరు ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటే చదువుకున్న మీ పిల్లలకందరికీ మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీ పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన బుక్స్ పరంగా కానీ లేకుంటే కంప్యూటర్ పరంగా కానీ వాట్ ఎవర్ ఇట్ వాళ్ళకి ఏం కావాలో చదువు పరంగా వాళ్ళ ప్రయోజకుల వద్దకు కావడానికి ఏం కావాలన్నా కూడా నేను వెనకాల ఉండి సపోర్ట్ చేస్తాను సో మీకు అనిపించొచ్చు నా పేరే వినింటారు కానీ నాకు ఎప్పుడు చూడలేదు మీరు బట్ ఈరోజు ఎందుకు వచ్చానంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ రూరల్ డిజిటల్ అకాడమీ అనే పేరు పెట్టడం వల్ల ఆర్ ఇక్కడ రూరల్ అనేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్యాక్వర్డ్ ఏరియా ఉంటుంది సో నేను కూడా ఒక బ్యాక్వర్డ్ ఏరియా నుంచే వచ్చాను కాబట్టి దేవుడు అందరికీ రెండు కాళ్ళు రెండు చేతులు అవే ఉంటుంది కానీ కొంతమంది బాగా ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ స్కూల్లో చదువుకున్న కొంతమంది పిల్లలు ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు కొంతమంది సెకండ్ ర్యాంక్లో ఉంటారు కొంతమంది థర్డ్ ర్యాంక్లో ఉంటారు కొంతమంది ఫెయిల్ అవుతారు కానీ టీచర్ ఒకటేగా
మరి కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది పాస్ అవుతున్నారు, కొంతమంది మంచి హై గ్రేడ్ తో పాస్ అవుతున్నారు. తేడా ఎక్కడ ఉంది అంటే మీరు పెంచే పెంపకం కావచ్చు, లేకపోతే మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే మీరు వాళ్ళని చేసే మోటివేషన్ కావచ్చు. సో కొంతమంది తల్లిదండ్రులకు మోటివేషన్ లేకపోతే, అంటే ఎందుకు మోటివేషన్ అవ్వాలంటే తల్లిదండ్రులు చదువుకోలేదు అనుకోండి, ఈ పిల్లలు ఇలా చదువు. గడప గడపకు వైఎస్ఆర్ మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను, వాళ్లు పొందిన ఆసరా పథకాలను ఎమ్మెల్యే వివరించారు. ఇదంతా బాగానే ఉంది, కానీ కొద్ది రోజుల క్రితం అనంత ఉదయ్ భాస్కర్ కారు డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తెలియజేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఫోటోను అధికార కార్యక్రమంలో ప్రచురించడం, ఎమ్మెల్యేతో వచ్చినటువంటి కార్యకర్తలు అత్యుత్సాహంతో అనంత ఉదయ్ భాస్కర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి పూలతో సత్కరించి ఫ్లెక్సీని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఇది చూసిన డివిజన్ ప్రజలు మండిపడ్డారు. అంతేకాకుండా హత్య నేరం ఒప్పుకుని పార్టీ నుండి సస్పెండ్ చేసిన వ్యక్తికి ప్రభుత్వం కార్యక్రమాల్లో చోటు ఇవ్వడం ఏంటి అని గిరిజన నాయకులు, గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదైతే విషప్రచారాలు చేస్తున్నా ఈ పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభాముఖంగా నేను తెలియజేయడానికి ఎంతో గర్వపడుతున్నారండి. ఆనాడు పేదలందరికీ ఇల్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్నారు. ఆధ్వర్యంలో 50,000 ఎకరాలు దీపారం పట్టాలు ఇచ్చి మనకి రైతు భరోసా కూడా ఎమ్మెల్సీలు గాని ప్రజాప్రతినిధులు గాని ప్రతి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి ఇందుకూరుపేట గ్రామంలో మన ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరింది అనేది మనము తెలియజేయడానికి ఈ గ్రామంలో ఈ ఇందుకూరుపేట రావడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు నేను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే, సుమారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుని అకౌంట్లో సుమారు 70-80 లక్షల నుంచి 2-3 లక్షల వరకు కూడా సొమ్ము జమ అవడం మేము స్వయంగా చూస్తా ఉన్నాము. దీని పట్ల ప్రజల నుంచి ఒక చక్కని స్పందన అయితే వస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు మేము ఇందుకూరుపేట గ్రామంలో తిరుగుతూ ఉన్నాము. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పిల్లలు ఒక చక్కని వాతావరణంలో విద్యను అభ్యసించాలని స్కూళ్ళ పునర్నిర్మాణంలో భాగంగా నాడు నేడు ఏదైతే స్టార్ట్ చేయడం జరిగిందో అక్కడ ఈ స్కూల్కి సంబంధించి ఫేజ్ 2 పని ప్రారంభానికి కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది. అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మొదటి ఫేజ్లో ఈరోజు మనము పిఎం కిసాన్ ఆయోజన పథకం కింద ఆవాస యోజన పథకం కింద ఈరోజు మండలంలో సుమారు 116 మందికి ఇల్లు శాంక్షన్ అయినటువంటి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మన గత ప్రభుత్వంలో పథకాల గురించి చెప్పుకోవడమే తప్ప ఏ రోజు ఏ పథకం కంటికి ఎవరైనా గిరిజనులు మాకు కొండపోడుకు పట్టా కావాలి, ఇంకా రోడ్డు మీదకి వచ్చి ఎవరు రోడ్లు తెరిచి కూడా అడగాలి అనిపించని చెప్పేసి ప్రతి ఒక్కరికి సుమారు మన నియోజకవర్గంలో 20,000 మందికి 50,000 ఎకరాలకి కొండపోడు పట్టాలు ఇప్పించడమే కాకుండా కొండపోడు పట్ట ఇచ్చిన ప్రతి ఒక్కరైతే కూడా మొదటి సంవత్సరం నుంచే రైతు భరోసా కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా గతంలో మనం పోల్చుకున్నట్లయితే మేము గడప గడప ప్రతినిధులు కానీ ఎమ్మెల్సీ అనంతబాబు హంతకుడు అని అందరికీ తెలుసు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసేటువంటి ఒప్పుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్సీ ఫోటోని కానీ ఎమ్మెల్సీ ఫ్లెక్సీని కానీ ఎలాగ ప్రభుత్వ కార్యక్రమంలో ఎలా పెడతా ఉన్నారు, ఎలా ఫోటోలు అక్కడ ప్రభుత్వ కార్యక్రమంలో ఎలా పెడతా ఉన్నారు అనేసి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు,
ఖచ్చితంగా ప్రజలకు ఏం సందేశం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ అనంతబాబు ఫోటోలు పెడతా ఉన్నారు. అలాగే పాలాభిషేకం ఎందుకోసం చేయాలి? అనంతబాబు ఏమైనా ప్రజా సేవ చేశాడా? లేకపోతే అనంతబాబు ఏమైనా గిరిజనులకు సంబంధించిన గిరిజనులకు ఉపయోగపడే పనులు ఏమైనా చేశాడా? ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో దొంగ సర్టిఫికెట్లు సంపాదించుకొని ఆయన చేసినటువంటి భూదందలు ఎవరికి తెలియదా? ఆయన చేసినటువంటి రంగురాల వ్యాపారం కంచి, అలాగే కల్ప వ్యాపారం కంచి చెరువులు, చేపల చెరువులు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టులో ఉన్న కుంభకోణం కూడా డబ్బు నిమిషంలో కూడా అనంతబాబుకు ఖచ్చితంగా ఆయన హస్తం ఉంది. ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి అనంతబాబుని ఫ్లెక్సీని పెట్టి పాలాభిషేకం చేసి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ఫోటోలు పెట్టి ఆయన్ని మొత్తం పలకడం అన్నది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎమ్మెల్సీ అనంతబాబు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి నుంచి రద్దు చేయాలి. ఆయన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించవలసిన అవసరం ఎంతో ఉంది. ఖచ్చితంగా శిక్షించాలి, శిక్ష పడాలి. ఖచ్చితంగా మేమందరం కూడా పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. కడప జిల్లా సిద్ధవటం మండలం సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు జె వెంకటమ్మ అధ్యక్షతన వెలుగు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు 90 రోజుల ప్రగతి నివేదిక గురించి చర్చించారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మండల అధ్యక్షురాలు వెంకటమ్మ అధ్యక్షతన అధికారులు సమాధానం ఇచ్చారు. ఓయి సందర్భంగా పలు సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతాప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరైతే అధికారులు ఈ సమావేశానికి హాజరుకాని అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని, పై అధికారులకు నివేదిక ఇస్తామని ప్రభుత్వ పథకాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతాప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరైతే అధికారులు ఈ సమావేశానికి హాజరుకాని అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని, పై అధికారులకు నివేదిక ఇస్తామని ప్రభుత్వ పథకాలపై చర్చించారు. ఈ పిల్లలందరికీ కూడా ఇంటికి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఐసీడిఎస్ నందు అమలు జరుగుతున్న కార్యక్రమం ఇవ్వడం జరిగిందండి. ఈ వేకెన్సీస్కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, కానీ జిల్లా మారిపోవడం వలన ఆ నోటిఫికేషన్ ఇంకా చేయలేదు సార్. అది రద్దయినట్టు అంటే ఇంకా రద్దు చేయాలి కలెక్టర్ చేస్తారు. తర్వాత మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కడప డివిజన్ కింద నోటిఫికేషన్ విడుదల చేయడం కార్డు అనేది కూడా ఇంతకుముందు ప్రతి మన సచివాలయంలోనే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ సర్వర్ అనేది ఎన్ఐసి నేషనల్ లెవెల్ కాబట్టి ఎవరికైనా హౌసింగ్ లబ్ధిదారులకు జాబ్ కార్డు కావాలన్నా, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా జాబ్ కార్డు అంశాలు కానీ ఏమైనా ఉంటే కూడా సర్వేషన్ తీసుకురావాల్సింది. దానికి అవకాశం మీరు ఉద్యోగాలు ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు కొనుగోలు విషయానికి వస్తే గత 5-6 సంవత్సరాలు పని చేస్తారు. ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేసినాం సార్. ఒక 20 మంది కూలీలు పోతున్నారు సార్. మనము ఆ విలేజ్ అంతా కూడా జరగడం జరిగింది. ఏ కాలంలో పెట్టి అంటే మీరు చెప్పినట్టు ఎస్డబ్ల్యూపీసీ కాడ దాంట్లో కూడా నీళ్ళు కనీసం ఈ కాలంలో ఆ కుసలో ఉన్న పెడదామని చెప్పి సార్. అయితే అక్కడ కట్టలేదు పరిస్థితి మీరు చెప్పినట్టు నాకు ఏదైనా కుంటల ఇస్తే కూడా మేము చూసి పెడతాము. ఇప్పుడు ఒక 20-25 మంది పనిచేస్తున్నాం సార్. అది కూడా మన ఫారెస్ట్ వాళ్ళని అడిగినాము. కలెక్టర్ గారు కూడా ఇట్లా మనకు ఏంటంటే ఇక్కడ అటు కూడా కొంతమంది పోతున్నారు. ఇంకా బాగా కొంచెం ఐడెంటిఫై చేసి
సరోవర్ కింద మూడు చెల్లు ఇచ్చారు కదా అక్కడ ఐడెంటిఫై చేసేసి పిడి గారి కలెక్టర్ గారు పంపించి ఎక్కడైతే ఉపాధి పల్లె పల్లికి పోకున్నారో అటువంటి వాటిని రెడీ చేయండి. ग्राम समाख्य द्वारा सूचन द्वारा प्रभुत्व पथकाल अलागे वाली कावास लोन सौकर्य मैं चूंत मुख्य सीएफ श्रीनिधि अलागे ये मेबर कावाली ये जीवन पार्टी डबुल दिन उपयोग दाने एन कंतल कटाली ने कटाली असल वे मन पूर्ति वाली विवरी लोन अलागे मन ग्रामीण एससी एसटी एवर उदी अना ఒక్కసారే కట్టమనేది అది రూల్స్ ఏమని అది మీ ఇష్టం అని అది మా ఇష్టం కాదు మా అవునైతే మాకు చెప్తాను కొంతమంది ఏంటంటే గ్రామ లెవెల్లో మేము ఒక్కసారే కట్టామని ఉన్నారు ఒక్కసారి కట్టే కానీ అది మీ రికార్డులు అయితే ఖచ్చితంగా మీ దగ్గర రికార్డు ఖచ్చితంగా ఉండాలా అది ఆన్లైన్ లో కూడా అదే విధంగా ఉండాలా మేము కట్టాలని ఒక సంవత్సరం అంతా పెండింగ్ పెట్టాం సార్ ఇప్పుడు కట్టాలి కట్టాలని మనం కట్టించుకున్నాం అది ఎందుకు కట్టించుకోవాలి సంవత్సరానికి ఒకసారి ఇప్పుడే ఎందుకు కట్టాలా మన నీతిలో మనం లోపించినా మా ఇప్పటికి వచ్చేసి గత ఫస్ట్ ఏదైనా ఒకరికి ఇద్దరికి చెప్పున 2,50,000 రూపాయలు మనం ఇస్తున్నాము అది ఐదు మందికి ఇచ్చినప్పుడు వాళ్ళ పొదుపు కూడా అది కూడా అది ఆన్లైన్ లో ఉంటుంది అది నిజంగా పెట్టుకుంటుంది ఎవరైతే వెనక్కి వెళ్తారో మా వద్దు ఈ గ్రూప్ ఉందో మేము దిగుతా ఉన్నట్టు మా అమౌంట్ మీకు వెనక్కి చేస్తారు అమౌంట్ అలవాటి సంవత్సరానికి కట్టించుకుని ముందుగానే కట్టించుకుని అవసరం లేదు ఎవరైతే గతంలో మనం వారెంట్లు పెట్టేసినారు పేర్లు చేస్తారు ఆ పేర్లు ఆ పేర్లందరికీ కూడా ఎవరైతే ఏ పేరుతో ఉంది ఆ మెంబర్ ఉన్నారా లేదా ఉంటే కదా ఇప్పుడు మ్యాపింగ్ చేసినారు నిర్మాణ శాఖ ద్వారా గతంలో వాళ్ళకు గతంలో 125,000 రూపాయల కంపెనీ మీద ఏదో రకరకాలుగా ఉన్నాయి హౌసింగ్ స్కీమ్ మీద ఆ అమౌంట్ కొంత అమౌంట్ లోన్ రూపంలో ఇచ్చిపోయినారు ఆ లోన్ రూపంలో ఇచ్చిన అమౌంట్ని దాదాపుగా మన 24,000 వాళ్ళకి అలాంటి స్కీమ్లలో అలాగే తర్వాత ఎక్కడన్నా కానీ వరదలు కావచ్చు తర్వాత కాలిపోయిన ప్రీమియం ఉంటాయి కదా ఆ సందర్భాలలో కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో స్కీమ్లు సాంక్షన్ అయ్యాయి వాళ్ళకు కూడా రాయితీ ఇచ్చింది అలాంటి ఎవరైనా ప్రత్యేక స్కీమ్ ద్వారా ఎవరైతే ఇల్లు వచ్చిందో వాళ్ళకి మాత్రం 10 రూపాయలు వచ్చింది 10 రూపాయలు వచ్చిందే ఆమె ఇల్లు వచ్చి నేను ఇల్లు తీసుకున్నా నాకే నువ్వు 10,000 వేసావే అంటే నేను చేసింది కాదు అది మీ పేరు ద్వారా మీరు ఆన్లైన్ మీ మీ ప్రగతిలో ఆ పథకంలో వచ్చింది కాదు మేము ఏం చేయలేము కాబట్టి అది మేము చేసింది కాదు మాకు తెలియదు అది గతంలో మీ ద్వారా మీరు సందడం పెట్టేసి మీరు వేసేసి ఆ భూమి పట్టాలి అన్నారు మనం 10,000 తీసేసినట్టే చాలా మేలే కానీ గ్రామ స్థాయిలో ఇది అపోజిట్ గా వెళ్ళిపోయింది ఇబ్బంది పడడానికి కూడా 10,000 రూపాయలు కూడా చాలా ఎవరు ముందుకు రాకుండా ఇప్పుడు ఏం చేస్తామంటేనా కనీసము ఎవరైతే ప్రభుత్వ విధులు చేస్తున్నారో అంటే ఉదాహరణకి మా తరఫున గ్రామంలో పనిచేసేవారి బీఓఏలు కావచ్చు ఉపాధి తరఫున క్లినిషియన్లు కావచ్చు వైద్య తరఫున ఆశావర్తలు కానీ అంగన్వాడీ తరఫున అంగన్వాడీ టీచర్లు కానీ ఇట్లా ఏదైతే గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ నెలకు 3,000 నుంచి 5,000 10,000 లెక్కిస్తున్నారో
అందరినీ కూడా ముందు ఎడిపేటేది లోన్ కూడా బ్యాంక్ ద్వారా ఇవ్వమని చెప్తున్నారు. కొన్ని బ్యాంకులు మేము మాట్లాడినాము, కొన్ని బ్యాంకులు మేము ఇవ్వము అని చెప్తాంటే మేము మళ్ళా ఆరోగ్య గారితో మాట్లాడినాము. ఆరోగ్య గారు కూడా లేదండి, వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయలేదు. నేను మేము మాట్లాడి మీకు సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ అయిన ఇళ్ళకు కూడా లోన్ 50,000 నుంచి అది 150,000 వరకైనా కానీ విలువను బట్టి లోన్ ఇవ్వమని చెప్తున్నారు. వాటిని కూడా మేము బ్యాంకులతో మాట్లాడి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో 10,000 కట్టేసి వాళ్ళ ఇంటికి వాళ్ళ పేరుతో కాబట్టి వాళ్ళ రిజిస్ట్రేషన్ తరపు కూడా మేము లోన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి గ్రామ స్థాయిలో మనము ఈ కోటేషన్ అంత అనుకూలంగా ఎవరు కూడా కొంచెం కట్టడానికి రాలేదు. అయితే మన అధికారులు అందరము అలాగే మన గ్రామ ప్రజలైన సర్పంచ్ గారు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే కదా కనీసము ప్రభుత్వం చెప్పిన కొన్ని కొన్ని అంటే అందరూ ఒకసారి కట్టలేకపోయినా కానీ కనీసం వారానికి ఒకరో ఇద్దరో ముగ్గురో కట్టలే కానీ నిదానంగా కట్టే అందరూ తెలుసుకొని ఈ కార్యక్రమం ఏదో మంచి కార్యక్రమంగా ఉంది అనే ఆలోచనతో కొంచెం ప్రభుత్వానికి ఉంటుంది, మనకు కూడా ఉంటుంది కాబట్టి ఈ అవకాశం కూడా ఉపయోగించుకొని కొన్ని సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సర్వసభ సమావేశానికి హాజరైనటువంటి మండల అధ్యక్షుల వారికి, సింగిల్ మీడియా ప్రతినిధుల వారికి, గౌరవ ఎంపీడీసీలకి, సర్పంచులకి, మండల స్థాయి అధికారులకి, పాత్రికేయులందరికీ నమస్కారాలు. ఈ సమావేశంలో గత 90 రోజుల్లో జరిగినటువంటి ప్రగతిని వివరించడం జరిగింది. కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వారికి, గౌరవ సర్పంచులకు, ఎంపీడీసీలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా సచివాలయాల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళకు తెలియజేయమని చెప్పేసి ఆయా శాఖల మండల శాఖ అధికారులకు తెలియజేస్తున్నాము. ఈరోజు సర్వసభ సమావేశానికి ఏ అధికారులు గైరెజరైనారో అటువంటి వారికి మెమో రూపంలో ఇచ్చి వాళ్ళ పై అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది చట్ట ప్రకారం జరిగేటటువంటి సర్వసభ సమావేశం కాబట్టి ఎవరు కూడా ఇక మీదటువంటి గైరాజులు కాకుండా ఖచ్చితంగా సమావేశానికి హాజరయ్యి మీ శాఖలో ఉన్నటువంటి ప్రగతి నివేదికలను, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే 90 రోజుల సర్వసభ సమావేశానికి మండల స్థాయి అధికారులందరూ కూడా 100% హాజరు కావాలా. అలాగే గౌరవ ఎంపీ సభ్యులు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, మీ పరిధిలో ఉన్న సమస్యలు ఏదైనా ఉన్నా ఆ సమావేశంలో చర్చించి మీ యొక్క ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చేశాను. థ్యాంక్ యూ. జగనన్న గృహ నిర్మాణ ఖాళీలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి రోడ్డు వసతి, త్రాగునీటి సమస్య ప్లస్ కరెంటు సమస్యను కూడా కల్పించి ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్థిక శాఖ ద్వారా, విద్యుత్ శాఖ ద్వారా, ఏఈపీఆర్ శాఖ ద్వారా, పంచాయతీల శాఖ ద్వారా వారికి న్యాయం చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కడప పట్టణం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులుగానే చూస్తున్నారని, ప్రభుత్వ పరంగా రావాల్సిన ఎటువంటి బెనిఫిట్లు రావడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు, కార్యదర్శి, ఆర్టీసీ ఉద్యోగులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు అదనంగా ఇస్తామన్న 1.6% ఫిట్మెంట్ ఇవ్వాలని, 113, 114 జీవులను ఉపసంహరించారని, గ్రేడ్ పేని మెర్జ్ చేయాలని, గతంలో ఉన్న అలవెన్స్లు, ఇతర సౌకర్యాలు కల్పించారని, 4.5% డిఏలో 1.6% కలపాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అది కాదు, తప్పకుండా ఆ విధంగా ఇవ్వకూడదు. అశుతోషం మిశ్రా గారు
ఇచ్చిన నివేదిక అయినా తప్పకుండా మాకు ఇవ్వాలి. తదుపరి మాకు రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు తహసీల్దార్ ఆఫీస్ నందు వైఎస్ఆర్ ఉచిత పంట బీమా లాంచ్ చేశారు. వైఎస్ఆర్ పంట బీమా వలన 80,100 మంది రైతులు 60,16,12,814 రూపాయలు రైతుల ఖాతాలో జమ కానుందని కొరమొట్ల శ్రీనివాసులు తెలియజేశారు. వైఎస్ఆర్ ఉచిత పంట బీమా లాంచ్ చేయడానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కొరమొట్ల శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ గిరీష ఆధీనంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఒక 3,50,000 రూపాయలు ఆయన పంపించడం అంటే ఈ యొక్క రైతుల పక్షంగా రైతుకు సంబంధించిన వ్యక్తి ఈరోజు రైతు ప్రచారం తెలిసినప్పుడు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పారదర్శక ఇంత పారదర్శక నిబద్ధతో కూడా ఈ పథకాలు అపోజిషన్ కూడా చేస్తున్నట్టు ఈరోజు అధికారంలోకి వచ్చినట్టు 7 వరదల ఈ రోజు కూడా అనేక పథకాలు ఈరోజు మనకు పోతున్నాయి. రైతు సోదరులకు గుర్తుంచుకోవాలా శ్రీనివాస్ గారికి గౌరవనీయులు జిల్లా వ్యవసాయ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ సుమారెడ్డి గారికి వేదిక అలంకరించిన పెద్దలందరికీ అధికారులకి ఇక్కడ వచ్చేసిన కోడూరు రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనము ఈరోజు పంట వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద అన్నమయ్య జిల్లాలో దాదాపు 80,000 మందికి 60 కోట్లు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా బట్టలు నొక్కి మీ అకౌంట్కి ఈ పంట నష్టాలు ఏం జరిగిందో దానికి 60,000 కోట్ల రూపాయలు మన అన్నమయ్య జిల్లాలో ఒక్క జిల్లాలోనే ఈరోజు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒకటే అంటున్నారు. వ్యవసాయం రైతు యొక్క ప్రాముఖ్యతను సమాజానికి తెలియపరచడం కోసం యువతరం ముందుకు రావాలని, వారు తమ మేధస్సును ఉపయోగించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాల్సిన బాధ్యత యువతరం మీద ఉందని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఏరువాక పునమి సందర్భంగా పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించిన సస్యవృద్ధి బీజారోపణోత్సవ కార్యక్రమానికి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయ పరిశోధకులు సస్యవృద్ధి సాధించేందుకు రైతులకు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ట్రాక్టర్తో దుక్కిదున్నారు.
రాజన్ సార్. భారతదేశ సంస్కృతికి సంస్కారానికి చాలా ప్రసిద్ధం. మనమంతా కూడా పూర్వకాలంలో అందరం కూడా వ్యవసాయంతోనే మొదలుపెట్టాం మన జీవనం. అందుకనే నాగరికత ఏదైతే ఉందో అది నాగలికత మనకు నేర్పించింది. నాగరికత అన్నది నాగలికత నుంచి వచ్చిందన్నమాట. అంటే మనం నాగలిని నమ్ముకొని పైకి వచ్చిన వాళ్ళు. అందువల్ల ఈరోజు మనమంతా ఆనందంగా ఉంటున్నామంటే దానికి ప్రధానమైన కారణం మా అన్నదాత. వీరందరూ కూడా వ్యవసాయం ఎంతో నష్టంలో వెళుతున్నా కూడా సమాజానికి మేము సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో ఉన్నారు. అందువల్ల ప్రతి సంవత్సరం ఏరువాక పున్నమి రోజున వ్యవసాయ పనులు మొదలు పెడతాం. జ్యేష్ఠ పూర్ణిమ అని కూడా అంటారు. కాబట్టి ఈరోజు నుంచి వ్యవసాయ పనులు మొదలవుతాయి. కాబట్టి ఈరోజు ఎడ్లకు, పరికరాలకు, పనిముట్లకు వీటన్నిటికీ పూజ చేసి మనం రాబోయే కాలం బాగా ఉండాలని చెప్పేసి భూమాతను ఒకసారి వేడుకుంటాం. సో అటువంటి ఏరువాక పున్నమి ఈరోజు ఇక్కడ ఉమరలీషా గారి ఆశ్రమంలో పిఠాపురంలో వచ్చి ఇంతమంది రైతాంగంతో పాటు చేసుకోవడం అన్నది నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయం. దీని ద్వారా ముఖ్యంగా సమాజానికి రైతు యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది యువతరం వ్యవసాయం అంటే అది మా ఉద్యోగం కాదు అన్నట్టుగా భావిస్తున్నారు. అందువల్ల వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలంటే ఎంతోమంది యువతరం వాళ్ళ మేధస్సును ఉపయోగించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి వ్యవసాయ ప్రక్రియను వారికి తెలియజేయడం కూడా చాలా అవసరం. అందువల్ల ముఖ్యంగా మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా మొత్తం ఉభయ రాష్ట్రాల్లో కూడా రైతులను ఈరోజు కలిసి వాళ్లను సత్కరించి వాళ్ళు చేస్తున్న విశిష్టమైన కృషికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ మీ వల్ల మేము బతుకుతున్నామన్న సందేశాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయ క్షేత్రంలో పనులు చేయాలని చెప్పేసి ఆ సంకల్పన. సో రేపు రాజమండ్రి దగ్గర ధర్మవరంలో ఏదైతే నేను 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నానో ఆ ప్రాంతంలో కూడా ఏరువాక పున్నమి కార్యక్రమాన్ని రేపు ఆయోజన చేస్తున్నాం. మరొకసారి ఉమలరీషా గారికి వారి బంధుమిత్రులకు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామర్మడుగు సబ్స్టేషన్ ముందు అఖిలపక్ష రైతు సంఘం జీవో నంబర్ 22ను రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్స్టేషన్ ఏఈకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గండవరం శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 22 వెంటనే రద్దు చేయాలని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ఆపేయాలని డిమాండ్ చేశారు. అసలే రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మీటర్లు బిగించి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయొద్దని ఆయన కోరారు. ఆనాడు రైతు యొక్క కష్టం చూసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంటు వ్యవసాయ రంగానికి అందించారని, ఆ పథకానికి నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్జీ ఇచ్చేస్తే ఉండు, ఆయన అర్జీ ఇచ్చేసిన తర్వాత మాట్లాడుతున్నా. సెక్షన్ ఆఫీస్ దగ్గర దావరమడుగు సర్పంచ్ గారు మరియు గ్రామస్తులు రైతు సంఘం తరఫున వ్యవసాయ విద్యుత్ బోర్లకు మీటర్లు పెట్టవద్దని ఒక రిప్రజెంటేషన్ మాకు సబ్మిట్ చేశారు. దీన్ని మేము మా పై అధికారులకు తెలియజేసి తగు సూచనలు ఇస్తామని మీకు అందరికి తెలియజేస్తాము. జారీ చేసింది. దానికి వ్యతిరేకంగా దావరమడుగు బుచ్చిరెడ్డిపాలెం మండలం దావరమడుగు సబ్స్టేషన్ దగ్గర రైతు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము మోటార్లకు మీటర్లు అనే కార్యక్రమానికి వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము.
మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. ఓ జగన్మోహన్ రెడ్డి, మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకండి. ఒకటి. రెండోది, రాజశేఖర్ రెడ్డి అయినటువంటి మీ తండ్రి గారు రైతులకి మీటర్లు రద్దు చేసి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తే మీరు కొడుకుగా ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది పోయి ఈరోజు మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మీ ప్రభుత్వం భవిష్యత్తులో బ్రతికి బట్టగట్టాలంటే రైతుల్ని రోడ్ల మీదకి లాగొద్దు, రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, రైతులకి మేలు చేయకపోయినా పర్వాలేదు, రైతుల్ని కేంద్రం బ్రతికి బట్టగట్టాలంటే రైతుల్ని రోడ్ల మీదకి లాగొద్దు, రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, రైతులకి మేలు చేయకపోయినా పర్వాలేదు, రైతుల్ని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలు విని మీరు ఈ విధంగా కార్యక్రమాలు తీసుకోవడం మంచిది కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం.